నమస్తే, నేను పద్మినిని. వెల్కమ్ టు పద్మినీస్ వరల్డ్. నేను ఈరోజు జీరా రైస్ చేస్తున్నాను. ఇది టిఫిన్ బాక్స్లకు చాలా మంచిది. నేను బియ్యంను కడిగేసేసి ఒక అరగంట ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాను. ముందుగా పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో జీలకర్ర వేయాలి. అది కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకు కొంచెం వేయాలి. ఆ రెండు వేగిన తర్వాత జీడిపప్పు బాదాం పీసెస్ చేసుకొని దాంట్లో వేసుకొని కొంచెం వేపుకోవాలి. అది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కలియపెట్టుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కూడాను కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేడి ఎర్రగా వేగిన తర్వాత స్వీట్ కార్న్ కానీ పీస్ కానీ వేసుకోవాలి. నేను రెండింటిని వేసుకుంటున్నాను. ఇవి ఫ్రోజన్వి నేను వాడుతున్నాను. మీకు ఇష్టమైతే కనుక న్యాచురల్గా దొరికేవి వాడుకోవచ్చు. అన్నీ ఒకసారి ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకొని రైస్ వేసుకొని కొంచెం రైస్ విరగకుండా జాగ్రత్తగా కలియబెట్టుకోవాలి. విగ్రెస్గా కలపకూడదు. తర్వాత 1:2 రేషియోలో వాటర్ పోసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు మీకు సరిపడినంతగా యాడ్ చేసుకోండి. చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. రైస్ 3/4 అయిన తర్వాత పుదీనా కొత్తిమీర రెండు వేసుకోవాలి. నేను కొత్తిమీరని కాడలతో సహా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు లైట్గా కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి అన్నం విరగకుండా. కాసేపు మూత పెట్టుకొని సిమ్లో 5 మినిట్స్ ఉంచుకుంటే జీలకర్ర రైస్ రెడీ అయిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాను. 5 మినిట్స్ అయిపోయింది. చూడండి గింజ గింజగా ఎలా విడివిడిగా వచ్చిందో. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ పంపించండి. నేను ఈ జీలకర్ర రైస్ని ఎక్కువగాను బాక్స్లకి టిఫిన్ బాక్స్లకి కడతా ఉంటాను. ఇదేనండి ఫైనల్ లుక్ జీలకర్ర రైస్. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ పంపించండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.